పోర్టు డాక్ కార్మికులకు షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేయాలని ఏఐటీయూసీ విశాఖ హార్బర్ అండ్ పోర్టర్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ బిహెచ్సి మసేన్ డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. జగదాంబ వద్ద నున్న సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టు హాస్పిటల్ ఆస్తులను అమరాదని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ కోఆర్డినేషన్ పిలుపు మేరకు 28 నుండి దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో సమ్మె చేయాలని పిలుపునిచ్చామన్నారు. అందులో భాగంగా విశాఖ పోర్టులో 28 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 28 నెలల నుంచి జరగవలసినట్టు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దీని గురించి సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి 7 సమావేశాలు నిర్వహించింది. బొంబాయిలోను ఢిల్లీలోను అక్కడ ఇక్కడ మొత్తంగా 7 ఆఖరికి మన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం జరిగింది. ఇన్ని సమావేశాలు జరిగినప్పటికీ ఏ మాత్రం తుది రూపం ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా చాలా కార్యాపన చేయడం జరిగింది. అందుచేత కేంద్రంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ మన 24లో 7, 8 తేదీల్లో కూర్చొని ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి మనం నిరసన తెలియజేయాలి కాబట్టి మన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలన్నటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్క కార్యక్రమం నిన్నటి నుంచి మేము ప్రారంభించిన కరపత్రాలు అందరికీ వర్క్స్ పార్టీలో ఉన్నటువంటి కార్మికులందరికీ పంచిపెట్టడం జరిగింది. ఈవేళ వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈవేళ సాయంత్రం కోర్టులో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిపి ఆఫీస్ బేరర్ సమావేశం కూడా సాయంత్రం హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీసులో జరగబోతుంది. ఆ తర్వాత నుంచి గేట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒకేళన్నీ కూడా కార్మికులందరినీ కూడా ఈ సమ్మె తీయాలన్నటువంటి ప్రాధాన్యత చెప్పడం గురించే జరిగింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా సర్వనాశనం చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి పనులు తప్ప మరొకటి లేదు. ఈ ప్రభుత్వం 3వ దఫా అధికారంలోకి వచ్చింది. ఈ 3 దఫాల నుంచి ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా ఈ భారతదేశంలో రాలేదు. ఎన్నో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రజల ఆస్తులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు అది మా బాధ్యత కాదని ఈవేళ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ ఆస్తులు కాపాడవలసిన బాధ్యత వాళ్ళకి లేదట. అది ఎవరో అదానీ గారు అంబానీ గారు ఇంకొకరో చూసుకుంటారా? అప్పుడు చేతిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అలాగనే మన పోర్ట్ సెక్టర్లో కూడా ఈ పోర్ట్లోనూ ఉన్నటువంటి అన్ని అంతమంది కార్మికులందరూ తీవ్రమైన కృషి చేసి పనిచేయడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితికి ఎంతో ఉపయోగపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉండడంలోనే పోర్ట్ అండ్ డాక్ కార్మికులు కీలకమైన పాత్రను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రాత్రనగా పాలనగా అన్ని రకాలుగా కూడా వారు చేసుకొని వస్తే అభివృద్ధి చేశారు. ఈవేళ డిమోనటైజేషన్ స్కీమ్ కింద ఒకటి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నటువంటిది చేస్తూనే ఉంటారు. ఇప్పటికే చాలా భర్తలు అన్నటువంటి చేశారు. ఇంకా 2025 వచ్చేసరికి ఇంకా చాలా భర్తలన్నీ కూడా ప్రైవేట్ వారికి ఇవ్వాలన్నటువంటి దుక్పతితోటి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ రకంగా చేయడం వల్ల కార్మికులు కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు నిర్వీర్యించేసి నిరుద్యోగులు చేయడం వల్ల దేశానికి ఏమైనా లాభం కూరుతుందా అంటే నథింగ్, ఏమీ లేదు. ఈవేళ విశాఖపట్నం ఉదాహరణకి విశాఖపట్నం పోర్టులోనే చాలా 31 భర్తుంటే అందులో దాదాపు 11 భర్తల్ని ఎప్పటికీ ప్రైవేట్ వారికి ఇచ్చారు. ప్రతి ప్రైవేట్ ఇచ్చినటువంటి వాళ్ళు మీకు లాభాల్లో నడుస్తున్నాయా, లాభాలు ఏమైనా నష్టాలు జరుగుతున్నాయి అంటే నాకేం లాభాలే లేవు అని వారు చెప్తున్న ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కంపెనీ యజమానులు మొత్తం అన్నింటినీ కూడా ఇవ్వాలన్నటువంటి చేస్తున్నాయి. అలాగనే ఫెడరేషన్లు కూడా 8 దఫాలు కూర్చొని ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇలాగ ఉండి వైఖరి అవలంబిస్తుంది, ఎంత ఘోరంగా ఉందంటే పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు సంబంధించి క్లాస్ 1 క్లాస్ 2 ఆఫీసర్తో కంపేర్ చేస్తుంది. వారికి రెజ్యూటీ చేయాలి, అది 10 ఇయర్స్ ఉంటే ఉండొచ్చు కాక 17,000 రూపాయలు అలాగే హైక్ పెంచడం జరిగింది. కెఫ్టేరియా కింద 50% కెఫ్టేరియా కింద వాళ్ళకి వచ్చి బేసిక్ పే ఇవ్వడం జరిగింది. అయినా సరే వారికి ఇచ్చినంత మాత్రంలో క్లాస్ 3 క్లాస్ 4లో ఉన్నటువంటి వారికి ఇవ్వకూడదు అన్నటువంటిది ఎక్కడా లేదు.
చర్చలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు? 4% ఇస్తాను అంటారు. గత టైంలోనూ 10.8% ఇచ్చారు, ఈసారి 4% ఇస్తారు. అది కూడా డిఎం మెర్చేయాలంట. డిఎం మెర్చేయడం లేకపోయినట్లయితే కార్మికులకి ఏమీ లాభం ఉండదు. ఆ డిఎని మెర్చేసి బేసిక్ పే ఫిక్స్ చేస్తేనే కానీ లేదు. అందుచేత ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానమైనటువంటి డిమాండ్లు పోర్ట్ అండ్ ఆఫ్ కార్మికులు, ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణ ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్. గత 32 నెలల నుంచి ఇంతవరకు కూడా పరిష్కారం అవ్వలేదు. 2022 జనవరి 1 నుంచి జూన్ ఉంది వేతన సవరణ, ఇంతవరకు అవ్వలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది వేతన సంప్రదింపుల కమిటీ. కోర్టులో కోర్ట్ అండ్ ఆ కార్మికులకి సిన్స్ ఇన్సెప్షన్ ద్వైపాక్షిక వేతన సంప్రదింపుల కమిటీ అనేది వేస్తారు వేతన సవరణ కోసం. మేనేజ్మెంట్ నుంచి 13, లేబర్ ఫెడరేషన్స్ నుంచి 13 ప్రతినిధులతోటి ఈ బీడబ్ల్యూఎన్సీ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇచ్చిందంటే, మీరు ఈ ఆఫీసర్లు బేసిక్ కంటే వీళ్ళు పెరగకూడదు అనే ఒక దుర్మార్గమైనటువంటి షరతు అనేది పెట్టింది. అసలు ద్వైపాక్షికం అంటేనే ఉభయలు అక్రాస్ ది టేబుల్ కూర్చొని చర్చించి ఒక అంగీకారానికి వస్తే అది అగ్రిమెంట్ అవుతుంది. అది చట్టపరమైనటువంటి ఉమ్మడి బేరసారాల హక్కు అనేది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు. ఈరోజు ఆ హక్కుని ఉల్లంఘనకి పాల్పడే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆ కమిటీకే గైడెన్స్ ఇస్తాను, కండిషన్లు పెడతాను, ఎటువంటి షరతులు లేకుండా వేతన ఒప్పందం చేయాలనేది మా ప్రధాన డిమాండ్. అగ్రిమెంటు జరగాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. దీనికి ఎటువంటి షరతులు ఉండకూడదు. ఒక అశాస్త్రీయమైనటువంటి షరతులను ఈరోజు ముందుకు తీసుకొస్తామని సెకండ్ డీలర్ కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ధంగా ఫెడరేషన్లు తిరస్కరిస్తామని ఈ సమయంలో ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, గత 3 ఏళ్లది బోనస్ ఇంతవరకు సెటిల్ చేయలేదు. మధ్యన ఒక అంగీకారం కుదిరింది ఎంఓయూ, దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు, ఆమోదం తెలపలేదు. దాంతో బోనస్ చెల్లింపులు అనేది ఫైనల్ బోనస్ అనేది ఇంతవరకు కూడా సెటిల్ కాలేదు. అలాగే ఇంకొక విషయం ఇందాక చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ కింద మేజర్ పోర్టుల్లో దాదాపు 32 ప్రాజెక్టులు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని గత సంవత్సరం బడ్జెట్లోనే ప్రకటించింది. ఈ రకంగా పోర్టు ఆస్తుల్ని ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకి అప్రమంగా కట్టబెట్టడం కోసం ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల పోర్టులు సొమ్ములతోటి, డబ్బులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా అప్రమంగా కార్పొరేట్ కంపెనీలకి, అదానీ అంబానీ లాంటి కంపెనీలకి అప్పచెప్పాలనేది నిర్ణయం చేసింది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం.